శ్రీలంకతో T20 సిరీస్ ను అభిమానులు పెద్దగా పట్టించుకోవటం లేదు. పొట్టి ఫార్మాట్ అయినా మ్యాచ్లపై ఫ్యాన్స్ ఫోకస్ చేయటం లేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్స్ లేని ఎఫెక్ట్ కనిపిస్తోంది. సాధారణంగా స్టార్ అట్రాక్షన్ ఉంటేనే అభిమానులు ఆసక్తిగా చూస్తారు. అయితే లంకతో T20 సిరీస్ లో కోహ్లీ, రోహిత్ తో పాటు రాహుల్, పంత్ కూడా లేరు. జట్టులో ఎక్కువగా యువ ప్లేయర్లే ఉన్నారు. దీంతో శ్రీలంక టీమిండియా మధ్య జరుగుతున్న సిరీస్ ను అభిమానులు లైట్ తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు భారీ నష్టం తప్పటం లేదనే కథనాలు వస్తున్నాయి. శ్రీలంకతో సిరీస్ తో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్ దాదాపుగా 200 కోట్లు నష్టపోయినట్టే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచ్ మధ్యలో ప్రకటనలు ఇచ్చేందుకు కంపెనీలు కూడా పెద్దగా ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. 3 T20 సిరీస్ లో యాడ్స్ ఇవ్వటానికి తక్కువ బ్రాండ్సే ఒప్పందం కుదుర్చుకున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కో మ్యాచ్ కు బీసీసీఐకి దాదాపు 60 కోట్లు బ్రాడ్కాస్టర్ చెల్లించాలి. అందులో 40% ఆదాయం ప్రకటనలు, సేల్స్ తోనే స్టార్ స్పోర్ట్స్ అందుకుంటుందనేది ఓ అంచనా. తొలి T20కి డిజిటల్ ప్లాట్ఫామ్ లోనూ పెద్దగా ఆదరణ కనిపించలేదని చర్చ జరుగుతోంది. మొత్తానికి కొత్త సంవత్సరం జరుగుతున్న తొలి సిరీసే బ్రాడ్కాస్టర్ ను నిరాశపరిచిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏంటనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే 2024 T20 వరల్డ్ కప్ టార్గెట్ గా బీసీసీఐ ప్రణాళికలు సాగుతున్నాయి. ఈ మెగా టోర్నీకి సీనియర్లను దూరం పెట్టాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్టు అంచనాలున్నాయి. అలాగైతే T20 సిరీస్ లో కళ్ళతప్పే ప్రమాదం ఉందని చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు లేకపోతే T20 సిరీస్ లకు క్రేజ్ తగ్గుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. స్టార్ అట్రాక్షన్ లేకపోతే బ్రాడ్కాస్టర్స్ కు నష్టం తప్పకపోవచ్చన్న వాదన పెరుగుతోంది. అయితే విరాట్, రోహిత్ వంటి ప్లేయర్లు ఉండి బిగ్ టీమ్స్ తో ఆడితే మళ్లీ క్రికెట్ ఫీవర్ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.